అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే మంచి రెసిపీస్తో వచ్చాను. అదేనండి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా, అలానే సేమియా పాయసం. రంజాన్ రోజు ఎక్కువ మంది రోజా ఉంటారు కాబట్టి ఎక్కువ శ్రమ పడకుండా చాలా తొందరగా ఈజీగా చేసేయచ్చు. ఈ షీర్ కుర్మా అలానే సేమియా పాయసం రెండు రకాల రెసిపీస్ని కూడా నేను మట్టి పాత్రలో చేశానండి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మట్టి పాత్ర అని చెప్పేసి. సమ్మర్ కాబట్టి మంచి టేస్టీగా ఉంటాయి రెండు రెసిపీస్. ముందుగా షీర్ కుర్మా కోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఒకవేళ మీకు టైం లేకుంటే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే ఒక స్పూన్ బాదం, ఒక స్పూన్ జీడిపప్పు, మూడు ఖర్జూరాలు, ఒక స్పూన్ సారపప్పు, ఒక స్పూన్ కర్బూజా గింజలండి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏం లేదండి, మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. షీర్ కుర్మా రెసిపీకి మెయిన్గా యాడ్ చేసేది సారపప్పు ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారండి, మంచి టేస్ట్ వస్తుంది షీర్ కుర్మాకి అని చెప్పేసి. ఒకవేళ మీకు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇవంతా రాత్రంతా బాగా నాని క్వాంటిటీ అయితే డబుల్ సైజులోకి వస్తాయి. షీర్ కుర్మాని ఇంకోలా చెప్పాలంటే సన్నసేమ్య పాయసం అని కూడా అంటారండి. డ్రై ఫ్రూట్స్లో ఉన్న వాటర్ అంతా పంపేసి ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. సారపప్పు, కర్బూజా గింజలు ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగానే ఉంటాయి కాబట్టి కట్ చేయని అవసరం లేదు. ఇంకా బాదం పప్పు, ఖర్జూరం అయితే కట్ చేసుకోవాలి. జీడిపప్పును మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే అలానే పెట్టేసుకోవచ్చు. నేనైతే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా పక్కన అయితే పెట్టేసుకోండి. ఇంక నెక్స్ట్ అయితే సన్నసేమియాలు అయితే తీసుకోవాలండి. సన్నసేమియా ప్యాకెట్ వస్తుంది కదా, కాల్ కిలో ప్యాకెట్. ప్యాకెట్ 250 grams వస్తుందండి. నేనైతే 200 grams వరకు అయితే తీసుకున్నాను సన్నసేమియా. ఇంకా నెక్స్ట్ అయితే ఒక బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోండి. ఇలా ఫస్ట్లోనే నీళ్ళు వేసి మళ్ళీ పాలు వేసుకున్నారనుకోండి, పాలు మరిగాక అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఈ పాలు అయితే 4 కప్పుల వరకు వేసుకోండి. ఈ పాలన్నీ కూడా 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఆ లోపు ఒక ప్యాన్ అయితే తీసేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి వేసాక మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదా నానబెట్టుకున్నవి, ఎండు ఖర్జూరాలు వేసేసుకొని కలిపెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే ఎండు ఖర్జూరాలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం పడుతుంది. అందుకని ఫస్ట్ ఎండు ఖర్జూరాలు కొద్దిగా వేగాక మళ్ళీ బాదం పలుకులు కొద్దిగా వేగాక జీడిపప్పు పలుకులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేయకుండా ఇలా 1 by 1 వేసుకున్నారనుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఈ కర్బూజా గింజలు కూడా కొద్దిగా వేగాక సారపప్పు ఉంటుంది కదా, సారపప్పు కూడా వేసేసుకోవాలి. సారపప్పు లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి, ఫస్ట్లో యాడ్ చేశారంటే మాడిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి, అంటే లైట్ బ్రౌనిష్ షేడ్ అయితే వస్తాయి. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని 2 స్పూన్ల ఎండు ద్రాక్షను వేసుకొని వేయించేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లోని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మనం సేమియా ఉంది కదా సన్న సేమియా, ఆ సేమియా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియాను వేయించేటప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సేమియా సన్నగా ఉంటుంది కాబట్టి వేగడానికి అంటే మనం కలుపుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక మరిగించుకున్నాం కదా పాలు, ఆ పాలల్లో అయితే వేసేసుకోవాలి. పాలు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు సేమియా వేసేసారనుకోండి ఒక్కొక్కసారి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. సేమియా అంతా పాలల్లో ఒకసారి కలుపుకున్నాక మనం ఇందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసేసుకొని ఉడికించేసుకోండి. సేమియా వేసేటప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా వేసారనుకోండి మంచి టేస్టీగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా, మరీ గట్టిగా లేకుండా ఉంటాయి. ఇంకా పాయసంకి మరింత టేస్ట్నిచ్చే మిల్క్ మీడ్ అండి 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇంకా అలానే మీరు రుచికి తగ్గట్టు పచ్చిదారిని కూడా వేసుకోండి, నేనైతే 1/2 కప్పు వరకు వేశాను. 2 నిమిషాలు కలిపెట్టుకున్నాక 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని కలిపేసుకోండి. పాయసంకి మిల్క్ మీడ్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు, కానీ బాగా మంచి టేస్ట్ ఉండాలి అనుకుంటే మిల్క్ మీడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. పాయసంకి మిల్క్ మీడ్ అయితే మంచి చిక్కదనం అన్నిస్తుందండి. ఒకవేళ మిల్క్ మీడ్ వద్దు అనుకుంటే కోవానైనా వేసుకోవచ్చు, పచ్చికోవా అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చికోవా అలానే మిల్క్ మీడ్ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బయట అకేషన్స్కి చేస్తూ ఉంటారు కదా ఇలా స్వీట్ రెసిపీస్, పాయసం కానీ ఏదైనా కూడా దాంట్లో అయితే ఖచ్చితంగా మిల్క్ మీడ్ వేస్తారు, అలానే కోవా కూడా వేసుకుంటారండి. అందుకే మనకి మంచి టేస్టీగా అనిపిస్తాయి అవి. అయితే ఇంకా పండుగ రోజు అయితే మంచి షీర్ కుర్మా రెసిపీతో ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ అయితే సేమియా పాయసం, చల్లారిన అస్సలు చిక్కబడిన సేమియా పాయసం అయితే చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసేసుకోండి. ముందుగా సేమియా పాయసం కోసం ఒక ప్యాన్ అయితే తీసేసుకోండి. దాంట్లో అయితే 2 కప్పుల వరకు నీళ్లు, 1 కప్పు వరకు పాలు వేసుకొని మరగబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అండి అంటే జీడిపప్పు, బాదం పప్పు రెండు వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే సారపప్పు, అలానే వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిస్ అండి అంటే ఎండు ద్రాక్ష, ఇవి 3 అయితే వేసుకొని వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇవి మాత్రం కంప్లీట్గా మీ ఆప్షనాలిటీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సారపప్పు టేస్ట్ అయితే, ఇది మీ ఇష్టం అండి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే 2 స్పూన్ల వరకు మళ్ళీ గ్రీన్ యాడ్ చేసి దాంట్లో 1 కప్పు వరకు సేమియాని అయితే యాడ్ చేసుకోండి. ఇందాక మనం పాలు దేంతో అయితే కొలుచుకొని వేసుకున్నామో అదే కప్తోనే సేమియా అయితే వేసుకోవాలి.
ఒక కప్పు వరకు సేమియాని అయితే యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోండి. లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అయితే జరగాలి, హై ఫ్లేమ్లో మాత్రం వేయించద్దు, మాడిపోతాయన్నమాట సేమియాలు. లో ఫ్లేమ్లో వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి పాలు అయితే మరుగుతూ ఉన్నాయన్నమాట. సేమియాలన్నీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పాలు అయితే ప్రాసెస్ చేయాలి. చూడండి మరుగుతూ ఉంటాయన్నమాట పాలు. ఆల్రెడీ మనకు కాగినేటివే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పాయసం కూడా, అంటే తొందరగా సర్వ్ చేసేసుకోవచ్చు. పాలన్నీ మరుగుతూ ఉన్నప్పుడు ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ హాఫ్ క్వాంటిటీ అయితే వేసేసేయండి. మీకు కావాలంటే పూర్తిగా ఇందులోనే యాడ్ చేసేయచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట డ్రై ఫ్రూట్స్. ఇంకా అలానే నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో 2 కప్స్ వరకు పాలను అయితే యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ కంప్లీట్గా పాలు యాడ్ చేసుకునైనా చేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అది మీ ఆప్షనల్, కంప్లీట్గా పాలు వేసుకొని చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. చూడండి సేమియా అయితే బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇలా 70% వరకు సేమియా కుక్ చేసుకున్నాక మనం దాంట్లో 1 కప్ అయితే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్తో అయితే మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం చేసే క్వాంటిటీకి 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీ స్వీట్కి తగ్గట్టు షుగర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ని అంతా మెల్ట్ చేసుకున్నాక మనం ఇందాక బాయిల్ చేసుకున్న పాలు అయితే మొత్తం ప్రాసెస్ చేయండి. ఇలా 2 టైమ్స్ వేయడం వలన ఏమవుతుంది అంటే చల్లారాక కూడా చిక్కబడదు అనమాట, అందులోనూ సేమియా లెక్కనే ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. అవైతే అంతా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 1½ స్పూన్ అయితే ఇలాచి పౌడర్ అయితే వేసేసుకొని అంతా ఒకసారి కదిపేసుకోండి. నేను పాయసం ఎప్పుడు చేసినా చాలా క్వాంటిటీ చేస్తానండి, అందుకని నేను ఇంకా సింపుల్వే ఎలా చేయాలో నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఖచ్చితంగా, ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది. సేమియా అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాక మనం ఇందులో 100 గ్రాముల వరకు మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలండి. మిల్క్ మేడ్ అయితే కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. ఇలా మిల్క్ మేడ్ యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పాయసంకి, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఇస్తుంది. కంప్లీట్గా మీ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. కానీ నా మెథడ్ ఏంటి అంటే మిల్క్ మేడ్ యాడ్ చేయడం వలన సేమియా ఇంకొంచెం చిక్కదనం వచ్చి ఇంకా టేస్టీగా ఉండేలా చేస్తుంది. మొత్తం కన్సిస్టెన్సీ అంతా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా ఉన్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అని అర్థం. పాయసం అయితే 50% వరకు చల్లారిపోయాక ఇందాక అలానే పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా 2 టైమ్స్ డ్రై ఫ్రూట్స్ వేయడం వలన కొన్ని సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి అన్నమాట, అనేటప్పుడు 2 ఫ్లేవర్స్ అనేవి తగులుతాయండి. అంతేనండి మన పాయసం అయితే రెడీ అయిపోయింది. 6 గంటల తర్వాత మన పాయసం అయితే ఇలా ఉంది. చూడండి 6 గంటల తర్వాత కూడా మన పాయసం అయితే అస్సలు చిక్కబడలేదు. 6 గంటల తర్వాత కూడా మన పాయసం అయితే అప్పటికప్పుడు చేసినట్టే ఉందండి, చిక్కబడకుండా ఉంది. ఇంకా షీర్ కుర్మా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. రంజాన్ రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి చాలా తొందరగా అయిపోయే ఈ 2 రకాల రెసిపీస్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్.